ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మై కుటుంబ సభ్యులకు కబయ కొట్టిశివలకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీలో ఒక బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం. దీంట్లో వచ్చేసి మనము ఏ విధంగా వర్క్ చేయాలి, మనము ఎంత డబ్బు సంపాదించుకోవచ్చు, దాంతోపాటు మనం చేయాల్సిన పని ఏంటి. ఎందుకంటే ఏ వర్క్ చేసినా మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీలో ఉంది. దాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోవడం ద్వారా మనకేం బెనిఫిట్, దాంతోపాటు మనము చేయాల్సిన పని ఏంటి అని టోటల్గా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఒక కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినట్టయితే 11 డిసెంబర్ 2013 స్టార్ట్ అయింది. ఒక హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణే జిల్లాలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక కంపెనీ. దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినట్టయితే 1 జనవరి 2017 స్టార్ట్ అయింది. ఒక 4 ఇయర్స్ బేబీ మాత్రమే. దాంతోపాటు ఇక్కడ కంపెనీ వచ్చేసి భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్లో రిజిస్టర్డ్ అయి ఉన్న కంపెనీ. కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ కనుక చూసినట్టయితే 277. దాంతోపాటు కంపెనీ స్టార్ట్ చేసిన ఒక 3 ఇయర్స్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి 30 లక్షలకు పైగా మెంబర్స్ ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దాంతోపాటు డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీలు ఉన్నాయి మొత్తం భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీలు. దాంట్లో కూడా మనం చూసినట్టయితే 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్నప్పటికీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రం చూసినట్టయితే 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా, సర్వీస్ సెక్టర్లోనే మొట్టమొదట వచ్చినటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతోపాటు కంపెనీ ఏ విజన్ పెట్టుకొని పనిచేస్తుంది, కంపెనీ ఏ మిషన్ పెట్టుకొని పనిచేస్తుంది అని చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే 1 ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్. దాంతోపాటు ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది. దాంతోపాటు అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే B2B విధానం ద్వారా, ఈ కామర్స్ బిజినెస్ ద్వారా, నెక్స్ట్ కామర్స్ బిజినెస్ ద్వారా ఈ యొక్క ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది కల్పిస్తుంది. దాంతోపాటు డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్లో వర్క్ చేసుకోండి, మనం అదే పనిచేస్తున్నాం. దాంతోపాటు హెల్దీ ఇండియా, ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించాలి అనేదే కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతోపాటు సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అదేవిధంగా ప్రతి వ్యక్తికి బిజినెస్ ఆపర్చునిటీ కల్పించాలి, ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్గా చేయాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతోపాటు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ యొక్క రివార్డ్ అండ్ రికగ్నిషన్ కనుక చూసినట్టయితే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, దాంతోపాటు అది 2017లో, అదేవిధంగా రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019లో, అదేవిధంగా బెస్ట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఇక్కడ మనం స్టార్టర్ ఆఫ్ ద ఇయర్ 2017లో. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శబ్నం ప్రవీణ్ మేడం గారు మన యొక్క నెక్స్ట్ మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ డిజిటల్ ఉమెన్స్ అవార్డ్ 2017లో ప్లస్ 2018లో తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్. దాంతోపాటు గోల్డెన్ లిఫా అవార్డు అంటూ తీసుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా కంపెనీ యొక్క లీగాలిటీ ఏంటి, ఎందుకంటే కంపెనీ లీగల్గా ఉందా లేదా అని తెలుసుకున్నట్టయితే కంపెనీ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవచ్చు, జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దాంతోపాటు ఇన్కార్ఫర్మేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా మనము ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, పాన్ కార్డు, దాంతోపాటు మనకి ఇక్కడ సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదేవిధంగా మనకు ఐఎస్ఓ సర్టిఫికేట్ కావచ్చు, ఎంఎస్ఎంఈ అవార్డు, ఎంఎస్ఎంఈ ఇక్కడ ఈ యొక్క అవార్డు. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ అంటే ఏంటి, వాట్ ఈస్ నెక్స్ట్ మనీ, దాని గురించి కనుక ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే ప్రతి ట్రాన్సాక్షన్లో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి, మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వస్తుంది, మనం వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు వస్తుంది, మనం ప్రైమ్ మెంబర్ అయినప్పుడు వస్తున్నాయి ఈ యొక్క రివార్డ్ పాయింట్స్. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే
డిస్కౌంట్ ప్రైస్ వస్తున్నాయి, మన యొక్క బిల్లింగ్ సెక్షన్ లో కావచ్చు, ఈ యొక్క నెక్స్ట్ షాపీలో కావచ్చు, మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా మనకు వస్తుంటాయి డిస్కౌంట్ పాయింట్స్. దాంతోపాటు ఈ వాలెట్ ఫెసిలిటీ ఉంది, ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్, దాంతోపాటు అన్ని రకాల రీఛార్జ్ అయినా చేసుకోవచ్చు. అదేవిధంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా కనుక మనము అన్ని రకాల బిల్స్ పే చేయొచ్చు. దాంతోపాటు అన్ని రకాల మనకు బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, మనం బుకింగ్ సెక్షన్లో హోటల్స్ బుకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ మర్చెంట్ ఫెసిలిటీ ఉంది, మన యొక్క నియర్ అండ్ డియర్ లో ఉన్నటువంటి కిరాణా షాప్ వాళ్ళకు కావచ్చు, సర్వీస్ ప్రొవైడర్స్ కూడా మనం ఇక్కడ ఈ యొక్క మర్చెంట్ ఫెసిలిటీ అనేది కల్పించే అవకాశం అనేది ఉంది. దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ షాపింగ్ ఉంది, ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ అనేది కంపెనీ డెవలప్ చేసినటువంటి ఈ యొక్క పోర్టల్. దాంతోపాటు ఇక్కడ ఆఫర్స్ అండ్ టైఅప్స్ లో మనము మల్టిఫుల్ గా అనేక రకాల ఆన్లైన్ షాపింగ్ సైట్స్ మనం ఇక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ మనీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తి వేరే ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నెక్స్ట్ మనీ ద్వారానే మనం అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అన్ని కూడా నెక్స్ట్ మనీ ద్వారా చేసినట్టయితే మనకు గ్యారంటీగా బెనిఫిట్ జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, మనకు వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే బిగ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది. దాంతోపాటు అప్లికేషన్ పైన మనము సర్వీసెస్ బేస్డ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఫస్ట్ టైం వచ్చినటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ సర్వీస్ సెక్టర్. దాంతోపాటు మనము ఎవైతే అలవాట్లు ఉన్నాయో మన యొక్క హ్యాబిట్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఇక్కడ సేమ్ ప్రోడక్ట్ సేమ్ ప్రైస్ మనం కనుక ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సర్వీసెస్ కనుక మనం దీని ద్వారా వాడుకున్న ప్రొడక్ట్ దీని ద్వారా తీసుకున్న ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. మార్కెట్ లో ఎంత ఉందో దానికంటే తక్కువనే మనకి ఇక్కడ దొరికే అవకాశం ఉంది. ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్, దాంతోపాటు ఇన్స్టెంట్ ఎర్నింగ్ అండ్ ఇన్స్టెంట్ విత్డ్రాస్, ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా తీసుకుందాం. ఎందుకంటే మనం చేసేటువంటి వర్క్ మనము ఒక ఓనర్ పైన డిపెండ్ అయి ఉన్నట్టయితే అతను ఎప్పుడు ఇస్తేనే అప్పుడు తీసుకోవాలి. దాంతోపాటు ఒక నెల వరకు అక్కడ ఆగాలి. కానీ నెక్స్ట్ మనీలో కనుక చూసినట్టయితే ఇన్స్టెంట్ గా డబ్బు సంపాదించుకోవచ్చు, ఇన్స్టెంట్ గా మన యొక్క బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకుని మనం వాడుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ నామినేషన్ ఫెసిలిటీ ఉంది, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అక్కడ వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క వచ్చే ఇన్కమ్ మనము ఇన్స్టెంట్ గా మనము తీసేసుకోవచ్చు. మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో మన నామినీకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ లెవెల్ గ్రోతింగ్ ప్లాన్, మన లెవెల్ పెరుగుతూ ఉన్న కొద్దిగా మన ఇన్కమ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఈజీ టీమ్ బిల్డ్ చేసుకోవచ్చు, మనకు 10 రకాల మన యొక్క సీనియర్స్ పైన మనకు 10 అప్లయన్స్ వరకు అవైలబుల్ ఉన్నారు. మనం వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకుంటూ మనము డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనము మన యొక్క టీమ్ అనేది బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మనం ఏ విధంగా సైన్అప్ చేయాలి, సైన్అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే నెక్స్ట్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ యూనో వే టు వే ఆఫ్ సెర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనము ఏ విధంగా సైన్అప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ వాళ్ళు మీరు రెఫరల్ అవుతుంది, మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేసి చెక్ చేసుకోండి అది వాళ్ళైనా కాదా. ఎందుకంటే మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రిఫరల్ ద్వారా మీరు జాయినింగ్ అయినట్టయితే వాళ్ళకు బెనిఫిట్ జరుగుతుంది, మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఆ తర్వాత 2 స్టెప్లో మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, 3 స్టెప్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, 4 స్టెప్లో మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. ఏదైతే మనకు పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు, మనకు అంకెలు కావచ్చు, నంబర్స్ కావచ్చు, అక్కడ ఎంటర్ చేసుకొని చెక్ చేసుకుంది. ఎందుకంటే యూజర్ నేమ్ ఒకరికి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే 5వ స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత 6వ స్టెప్లో అక్కడ మీరు మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, అక్కడ నంబర్స్ కావచ్చు, అంకెలు కావచ్చు, మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులు టచ్ చేసి మీరు సైన్అప్ పైన టచ్ చేస్తే మీకు అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాస్వర్డ్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని లాగిన్ అయిపోండి. మీరు ఫ్రీగా లాగిన్ అయినందుకు మీకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. మీరు ఎవరికి రిఫర్ చేసినా మీకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. దాంతోపాటు మీరు ఫ్రీగా సైన్అప్ అయినందుకు మనం ఇక్కడ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మంత్ర కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, మనము
అన్నిట్లలో గ్యారంటీగా క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది. అదేవిధంగా ఒకవేళ కనుక మీకు ప్రైమ్ మెంబర్ అయినట్టయితే, ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కల్చర్ అనేది మనకు ఆల్రెడీ మార్కెట్లో ఉంది, ఎందుకంటే అమెజాన్లో ఉంది, పేటిఎంలో ఉంది. కానీ ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్, ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే, మనం కనుక అక్కడ ప్రైమ్ మెంబర్ తీసుకుంటే అమెజాన్లో సంవత్సరానికి 999 రూపాయలు పే చేయాలి, అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు, దాంతోపాటు అక్కడ ఎలాంటి గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది రావడం లేదు, డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది లేదు. కానీ ఇక్కడ ప్రైమ్ మెంబర్ సబ్స్క్రిప్షన్ కనుక మనం తీసుకున్నట్టయితే, లైఫ్లో ఒక్కసారి కనుక మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే 1770 రూపాయలతోని మనకు 270 అనేది జిఎస్టీ, 1500 అనేది కంపెనీకి వెళ్తుంది మనకు లైఫ్ టైం. అది మనం ఏ విధంగా తీసుకోవచ్చు, రైట్ సైడ్ డౌన్లో ఎల్లో కలర్లో వాలెట్ అని ఉంటుంది, దానిపైన టచ్ చేస్తే మనకు యాడ్ మనీ ఉంటుంది, యాడ్ మనీ పైన టచ్ చేసి 1770 రూపాయలు ఎంటర్ చేసిన తర్వాత మనకు ఐసిఐసి పేయూ మనీ అని వస్తుంది. అక్కడ మనకు పేయూ మనీ పైన టచ్ చేసి మీ యొక్క అమౌంట్ ఎక్కడైతుందో, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్లైన్ అకౌంటా. ఎగ్జాంపుల్ డెబిట్ కార్డ్ అనుకుంటే డెబిట్ కార్డ్ యొక్క 16-డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి, ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు అక్కడ సివి నంబర్ ఎంటర్ చేసిన తర్వాత పేనో పైన టచ్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంకు నుంచి డిడక్షన్ అయిపోయి మీకు ఇక్కడ నెక్స్ట్ మనీ వాలెట్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత మీరు అప్గ్రేడ్ చేసుకోండి. అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు ఏం బెనిఫిట్ జరుగుతుంది, 1500 అనేది రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ తో పాటు గ్యారంటీడ్గా సర్వీసెస్ పైన గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది, దాంతోపాటు లైఫ్ టైం గురించి మనకి ఇక్కడ లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ బిల్లింగ్ సెక్షన్లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ కూడా వస్తున్నాయి. 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీసే. వచ్చే రివార్డ్ పాయింట్స్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే, రీఛార్జ్ సెక్షన్లో 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు బుకింగ్ సెక్షన్లో 2-4% మనము రివార్డ్ పాయింట్స్ తీసుకోవచ్చు, 2% వరకు, 4% వరకు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతోపాటు అఫీషియల్ మనకు ఆఫర్స్ అండ్ టైఅప్స్లో ఇక్కడ 0.5% నుంచి 10% వరకు మనకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అనేది యూస్ కానేది కావు, డిస్కౌంట్ పాయింట్స్ కూడా అక్కడ యూస్ అనేది కావు. దాంతోపాటు నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ కనుక చూసినట్టయితే ఇక్కడ 10-70% మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు, దాంతోపాటు 10-20% అనేది క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇక్కడ మనకు 100% మనకు ఎంఆర్పి పైన మనకు డిస్కౌంట్ పాయింట్స్ కూడా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు మనం ఇక్కడ చూసినట్టయితే బిల్లింగ్ సెక్షన్లో ఏదైతే బిల్లింగ్ సెక్షన్ ఉందో, ఈ యొక్క బిల్లింగ్ సెక్షన్లో కనుక చూసినట్టయితే ఇక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు. కానీ 25% డిస్కౌంట్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనము పోస్ట్ పెయిడ్ బిల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇక్కడ గ్యాస్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ దాంట్లో మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతోపాటు మనం డైరెక్ట్ కనుక రెఫర్ చేసినట్టయితే రెఫర్ అండ్ అర్న్లో మనకు 20% వస్తుంది. 1500 పైన 20% అంటే 300 రూపాయలు. ఆ యొక్క 300 రూపాయలు డైరెక్ట్గా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు, మన అమౌంట్ మనకు వచ్చేసింది. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు మనకు మనం రిఫర్ చేసిన వాళ్ళ పైన మనకు వచ్చే ఇన్కమ్ కనుక చూసినట్టయితే, మనం రిఫర్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేసినట్టయితే 2% వస్తుంది, 30 రూపీస్ వస్తుంది. ఆఫ్టర్ మనకి ఇక్కడ డైరెక్ట్గా మనము మన యొక్క బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు, ఐఎంపీఎస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి రెఫర్ అండ్ అర్న్ ఫస్ట్ లెవెల్లో 20%, ఆ తర్వాత టూ లెవెల్ సెకండ్ లెవెల్లో 2%. ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్, మన యొక్క లెవెల్ గ్రో అవుతూ ఉన్న కొద్దిగా మన ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది. 10th లెవెల్ వరకు 10% అంటే 150 రూపాయలు, పర్ పర్సన్ పైన మనకు 150 రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్గా ఈ యొక్క 1500 రూపాయలను 74% ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది ఈ యొక్క కంపెనీ, అంటే 1,000, 1,010 రూపాయలు. ఆ తర్వాత చూడండి మనకి ఇంకో 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10% అనేది మనకు గోవా ప్రోగ్రామ్ అని దుబాయ్ ప్రోగ్రామ్ను పక్కన పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10%లో మనకు 3.75% టీడీఎస్, ఆ తర్వాత మనకు 5% అనేది అడ్మిన్ ఛార్జెస్. ఈ విధంగా దీంట్లో కూడా మనకు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాము, మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాము అనేది ఎవరిపైన డిపెండ్ అయ్యి లేదు ఫ్రెండ్స్, మన పైనే డిపెండ్ అయి ఉంది. ఇక్కడ 100% సక్సెస్ అయినట్టయితే మనకు 178 కోట్లు తీసుకోవచ్చు, మనం 10% సక్సెస్ అయినా 17.80 కోట్లు తీసుకోవచ్చు, 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది.
0.1% సక్సెస్ అయినా 17,80,000 రూపాయలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. దీంతో మనము ఎంత అంటే అంత మనం సక్సెస్ కావచ్చు. ఆ తర్వాత మనము ఆఫ్టర్ 10 లెవెల్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మనము హెల్ప్ చేసినట్టయితే మనము లీడర్షిప్ ప్రయారిటీ తీసుకోవచ్చు. లీడర్షిప్ ప్రయారిటీ అనేది మన యొక్క జూనియర్స్ సంపాదించిన దాంట్లో 10% వస్తుంది, ఎవ్రీ డే వస్తుంది, మనము మన బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే సిల్వర్ రాయల్టీ అనేది మనకు ఈ మంత్ నుంచి ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సిల్వర్ స్టార్ వాళ్ళకు ఇప్పటి వరకు లేనటువంటి బెనిఫిట్ ఈ మంత్ నుంచే స్టార్ట్ అయింది నెక్స్ట్ మనీలో. ఎందుకంటే నేను కూడా 6 నెలల నుంచి సిల్వర్ ఉన్నాను, ఆ తర్వాత గోల్డ్ అయ్యాను, కానీ అప్పుడు లేదు, ఈ మంత్ నుంచే మనకు స్టార్ట్ అయింది. సిల్వర్ స్టార్ ఎవరైతే అయ్యారో వాళ్లకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి కూడా 1% అనేది ఇవ్వడం జరుగుతుంది శాలరీ రూపకంగా. అది మనకు కావాలనుకుంటే మనం చేయొచ్చు. ఆ తర్వాత చూడండి ఇక్కడ 1% ఇస్తారు సిల్వర్ స్టార్ రాయల్టీగా. ఈ యొక్క సిల్వర్ స్టార్ రాయల్టీ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు 15 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది సిల్వర్ స్టార్ రాయల్టీగా. సిల్వర్ స్టార్ కావాలంటే మనం ఏం చేయాలి అంటే మనం తీసుకొచ్చిన 5 మందిని మనం ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా మనము 10th లెవెల్ వరకు ప్రైమ్ మెంబర్ అయినట్టయితే మనము ఒక సిల్వర్ స్టార్ రాయల్టీ అనేది అచీవ్ కావచ్చు. దాంతో పాటు ఇక్కడ గోల్డ్ స్టార్ రాయల్టీ ఉంది. ఈ యొక్క గోల్డ్ స్టార్ రాయల్టీ కనుక చూసినట్టయితే 2% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు ఈ యొక్క గోల్డ్ రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకు మనం గోల్డ్ రాయల్టీ అచీవ్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళను 5 మందిని మనము సిల్వర్ స్టార్ కనుక చేసినట్టయితే మనము గోల్డ్ స్టార్ అనేది కావడం జరుగుతుంది. ఇక్కడ మన ఇక్కడ గోల్డ్ వాళ్ళకు కూడా మనకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. దాంతో పాటు ఇక్కడ డైమండ్ స్టార్ రాయల్టీ ఉంది, 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు 3% 45 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. మనం డైమండ్ స్టార్ కావాలి అనుకుంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లో 5 మందిని మనం గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ అవ్వడం జరుగుతుంది. డైమండ్ స్టార్ వాళ్ళకు కూడా శాలరీ ఈ మంత్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. దాంతోపాటు క్రౌన్ డైమండ్ రాయల్టీ కనుక చూసినట్టయితే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లో 5 మందిని మనము డైమండ్ స్టార్ట్ చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ అవుతాం. క్రౌన్ డైమండ్ రాయల్టీ కూడా చూడండి ఫ్రెండ్స్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% ఇస్తారు. ఇక్కడ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. కానీ ఈ మంత్ నుంచి అనేది రాయల్ క్రౌన్ ఈ యొక్క క్రౌన్ డైమండ్ వాళ్ళకు కూడా మనకు 50,000 రూపాయస్ అనేది క్రైటీరియా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. దాంతోపాటు రీపర్చేస్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే రీపర్చేస్ ఇన్కమ్ మనకు ఫ్యూచర్ ఇన్కమ్ అండి, పాసివ్ ఇన్కమ్. ఎందుకంటే మనం గనక మన టీం గనక 100,000 టీం అయినట్టయితే ఒక్కొక్క పర్సన్ పైన 25 పైసలు అంటే 4.5 రూపాయలు అంటే 25 పైసలు వచ్చిన మన పర్ డే ఇన్కమ్ ఒక రోజు ఇన్కమ్ 25,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అని చూసినట్టయితే ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. రీపర్చేస్ ఇన్కమ్ ఒక అతను 1,000 రూపాయలు రీఛార్జ్ చేశాడు, అతనికి 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి అంటే 10 రూపీస్ మైనస్ అయిపోయింది. అంటే అతను రీఛార్జ్ చేసింది ఎంత? 990 రూపాయలు. ఆ తర్వాత 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది అంటే 2%. అంటే ఫైనల్ రీఛార్జ్ ఎంత? 970 రూపాయలు. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మ్యాజిక్ ఏం జరిగింది. 20 రూపీస్ కనుక వస్తే క్యాష్ బ్యాక్ దాంట్లో 25% డివైడ్ చేస్తే 5 రూపీస్. 5 రూపీస్ నుండి ఈక్వల్ గా 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే 50 పైసా పర్ లెవెల్. కానీ మనం ఇంకా తక్కువ చూసాం, ఓన్లీ పర్ పర్సన్ కు ఒక 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చిన దాంట్లో చూడండి ఫ్రెండ్స్ 25% క్యాష్ బ్యాక్ డివైడ్ చేసినట్టయితే 2.5 పైసా 10 లెవెల్. చూడండి ఫ్రెండ్స్ మనం అనుకున్న ఇన్కమ్ వచ్చేసింది ఇక్కడ పర్ పర్సన్ కు మనకు 25 పైసా వచ్చిన మనకు పర్ డే 1 లాక్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. మనం సక్సెస్ కావాలంటే ఎవ్వరు ఆపాల్సిన అవసరం లేదు, మనంతలో మనం సక్సెస్ కావచ్చు, నేర్చుకోవాలి నేర్పియాలి. ఆ తర్వాత చూడండి మర్చెంట్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. ఈ యొక్క మర్చెంట్ ఇన్కమ్ అనేది క్యూఆర్ కోడ్, మనం ఏదైతే గూగుల్ పే ఫోన్ పే లాగా చేస్తున్నామో మన యొక్క క్యూఆర్ కోడ్ నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ కూడా మనం మన యొక్క పక్కన ఉన్న షాప్ వాళ్ళకు సర్వీసెస్ వాళ్ళకి ఇవ్వచ్చు. దీనికి క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే టోటల్ గా మనము ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది, కానీ మినిమం గా ఒక 10% డిస్కౌంట్ అనేది కస్టమర్ కి ఇవ్వాలి. అది మనకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది అని చూసినట్టయితే న్యూ కస్టమర్స్ అనేది 10% డిస్కౌంట్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడికే రావడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే అతను 1,000 రూపీస్ పే చేస్తున్నాడు, దాంట్లో 7.5% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి కాబట్టి 75 రూపాయలు మైనస్ అయిపోయిందంటే
925 రూపాయలు పే చేస్తున్నారు అతను. దాంతో పాటు ఇక్కడ మనకు రిసీవ్ కిరాణా షాప్ వాళ్ళకి ఎంత రిసీవ్ అయిందని చూసినట్టయితే 900 రూపీస్, 10% డిస్కౌంట్ అయింది కదా. 25 రూపాయలు ఎక్కడ వెళ్ళింది ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. మనం 10% కనుక చూసినట్టయితే 100 రూపీస్ పైన మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 90 రూపీస్ అనేది కిరాణా షాప్ వాళ్ళకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనీ యూజర్ కు 7.5% వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనీ యూజర్ అప్లైన్ కు 0.5% వెళ్ళిపోయింది. కంపెనీ రాయల్టీకి ఏదైతే ఉందో మనకు 0.5% వెళ్ళిపోయింది. ఆ తర్వాత మర్చెంట్ రిఫరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 1% వెళ్ళిపోయింది. ఆ తర్వాత మర్చెంట్ రిఫరల్ అప్లైన్ కు కూడా 0.5% అనేది వెళ్ళిపోయింది. ఈ విధంగా మనకు ఇది స్ట్రక్చర్ అండ్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనము 1 QR కోడ్ ఫర్ ఆల్ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఏ విధంగా మనకు నెక్స్ట్ మనీ కూడా అదే. కానీ నెక్స్ట్ మనీ యూజ్ చేయించడం ద్వారా మనకు ఎక్స్ట్రా బెనిఫిట్ జరుగుతుంది. దాంతోపాటు మనం ఇక్కడ అమౌంట్ వ్యాలెట్ లోకి ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు, ఏ విధంగా రిడీమ్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది డీటెయిల్స్ ఫ్రెండ్స్. దాంతోపాటు నెక్స్ట్ కామర్స్ ఉంది. ఈ యొక్క నెక్స్ట్ కామర్స్ అనేది మనం కనుక చూసినట్టయితే నెక్స్ట్ కామర్స్ లో మనం ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఒకటేసారి అంటే ఒకటేసారి కూడా రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదు కొద్ది కొద్ది అనుకుంటే కొద్ది కొద్దిగా చేసుకోవచ్చు. దాంతోపాటు క్యాష్ బ్యాక్ వస్తుంది, డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. దాంతోపాటు మనము ఆర్డర్ ప్లేస్ చేసే నుంచి మనము ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేస్తామో అప్పటి నుంచి మనకు ఇంటి వరకు వచ్చేంత వరకు మనం ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అవైలబుల్ ఏమున్నాయని చూసినట్టయితే మఫట్లాల్ కావచ్చు, బజాజ్ కావచ్చు, ఇస్కాన్ కావచ్చు, నెరోలఫ్ కావచ్చు, ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాంతోపాటు అప్కమింగ్ ప్రొడక్ట్స్ అవెల్స్, జేబిఎల్ ప్రోగ్, దాంతోపాటు ఇక్కడ బ్లూ ప్లాస్ట్, ఇక్కడ ఇవన్నీ ప్రొడక్ట్స్ అనేది అప్కమింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనం లైవ్ ట్రాకింగ్ ఏ విధంగా చేయవచ్చు అనేది ఇక్కడ ఉంది. దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ఉంది, మనకి ఏటీఎం కార్డ్ ఏ విధంగా, మనకి నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ కూడా అదే విధంగా. ఇది తీసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే మనకు 3 రకాల బెనిఫిట్ ఉంటుంది. 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది అనుకుంటే దాంట్లో 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. బోనస్ గా మనకు 2% ఎక్స్ట్రా ఇస్తారు. ఎవరైతే రిడీమబుల్ అమౌంట్ కనుక దీంట్లో యాడ్ చేసుకుంటారో దానిలో వాళ్ళకు 2% అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 10-25% 10 లెవెల్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మాత్రమే. ఆ తర్వాత మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా రీఛార్జ్ మనము పర్చేజ్ చేస్తూ ఉంటే ఎప్పుడు పర్చేజ్ చేసినా మనకు 0.4% అనేది మనకు ఇక్కడ బెనిఫిట్ జరుగుతుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత దాంట్లో 25% 10 లెవెల్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 900 రూపీస్. దీని కనుక మనం పర్చేజ్ చేసుకోవాలనుకుంటే 300 రూపాయలు రివార్డ్ పాయింట్స్ వెళ్ళిపోయింది, 100 రూపీస్ డెలివరీ ఛార్జ్ అయింది. దాంతో పాటు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము కార్డ్ ఎప్పుడైతే బుక్ చేసుకుంటామో 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. మనం అక్కడ డెలివరీ ఛార్జ్ మనం పే చేయొద్దు అనుకుంటే మనం అక్కడ 1000 రూపీస్ పైన మనం పర్చేజ్ చేయాలి. ఆ తర్వాత చూడండి మనకు ఈ యొక్క ఇన్కమ్ అనేది వచ్చేసింది. ఆ తర్వాత చూడండి మనకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. చూడండి ఫ్రెండ్స్ మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ తర్వాత మనము ఏ విధంగా మన యొక్క బ్యాలెన్స్ లోడ్ చేసుకోవచ్చు, సివి నెంబర్ ఏంటి, కార్డ్ నెంబర్ ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్స్గా ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత చూడండి మనం అమౌంట్ లోడ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు, మన యొక్క రిడీమబుల్ బ్యాలెన్స్ వచ్చి మనం దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి మనం కార్డ్ అప్లికేషన్ ఉంటుంది, మనం దీని ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనీ కార్డ్ అప్లికేషన్, దాంట్లో కూడా మనము ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు మన యొక్క డీటెయిల్స్. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ కనుక చూసినట్టయితే మనకు ఎంత బ్యూటిఫుల్ అని కనుక చూసినట్టయితే మనకు నిన్న జరిగింది. ప్రతి మనకు బిజినెస్ డే, ప్రతి ఫ్రైడే, ప్రతి సండే అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీ షాపింగ్ గురించి మనకు నైట్ 8 o'clock అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కనుక చూసినట్టయితే గోయింగ్ ప్రొడక్ట్స్, నెక్స్ట్ ఐర్ ప్రొడక్ట్స్, జెలక్స్ జర్మనీ, దాంతోపాటు వాల్మార్ట్, నెక్స్ట్ ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి హానెస్ట్ ప్రైజ్ లో ఉన్నాయి, ఫుడ్ సప్లిమెంట్స్ క్వాలిటీ ప్రైజ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్వాలిటీ సప్లిమెంట్స్ దాంతోపాటు హానెస్ట్ ప్రైజ్ లో ఉన్నాయి. మనకు హెల్త్ కు సంబంధించింది మనము ఫుడ్ సప్లిమెంట్స్ మనం తీసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ జెలక్ జర్మనీకి సంబంధించింది మనకు వాల్మార్ట్ కూడా ఉంది. మన యొక్క బ్యాక్ పెయిన్ కావచ్చు, మోకాల నొప్పులకు కావచ్చు, దాంతోపాటు ఇక్కడ మెడ నొప్పులకు కావచ్చు మనం ఈ యొక్క వాల్మార్ట్ అనేది వాడచ్చు. దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ టైర్కి సంబంధించి షర్ట్స్ ఉన్నాయి, దాంతోపాటు టైర్స్ ఉన్నాయి, ఇవన్నీ మనము పర్చేస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. దాంతోపాటు ఇక్కడ మనకు ఈ యొక్క సేవింగ్ ఇన్కమ్, సేవింగ్ ఇస్ అర్నింగ్ అనుకున్నాం మనం. ప్రతి దాంట్లో మనకు ఈ యొక్క
సేవింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఎందుకంటే ప్రతి దాంట్లో మనకు పొదుపు కావాలి కాబట్టి, ప్రతి ఒక్కరికి ఇష్టం కాబట్టి. ఇక్కడ మనము డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్ లో తీసుకోవడం జరుగుతుంది, ఎంఆర్ పాయింట్ అంటే కూడా తక్కువ తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు మనకు 10% అనేది రివార్డ్ పాయింట్స్ మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనము సేవింగ్ ప్లస్ రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్పి కంటే కూడా తక్కువ దొరుకుతుంది ప్రైస్ మనకు. అదే విధంగా మనం ఇక్కడ ఏ ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసినా మన యొక్క నెక్స్ట్ షాపిలో ఉన్న ఈ యొక్క ఐడిని మనము యాక్టివేషన్ చేసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతోపాటు మనం రెఫర్ చేసిన వాళ్ళు మనకు రైట్లో లెఫ్ట్లో కూడా మనకు వాళ్ళకు ఆటో బైనరీలో రావడం జరుగుతుంది. మన డైరెక్ట్గా ఉన్న వాళ్ళు పైన మనకు ఎక్స్ట్రా 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, ఆటో గ్రూప్ మ్యాచింగ్ మనకు ఏ విధంగా ఇస్తుంది అని చూసినట్టయితే, ఈ యొక్క ఆటో గ్రూప్ మ్యాచింగ్ అనేది మన డైరెక్ట్ టీం వాళ్ళు ఒక సైడ్ వెళ్ళిపోతారు, మన సీనియర్ పైన నుంచి వచ్చే టీము ఒక సైడ్ వెళ్ళిపోతారు. వాళ్ళ పైన వాళ్ళు కనుక ప్రొడక్ట్ పర్చేజ్ చేసినట్టయితే మనకు మ్యాచింగ్ మీద మనకి ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, పర్ డే మనకు 1 lakh క్యాపింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క క్యాపింగ్ అనేది మనకు యూ విల్ గెట్ 8% కాదు ఫ్రెండ్స్, ఇక్కడ 12% అనేది గ్రూప్ మ్యాచింగ్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి, పర్ఫార్మెన్స్ బోనస్ కనుక చూసినట్టయితే, పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనకు సెకండ్ జనరేషన్ నుంచి 10th generation వరకు టోటల్ గా మనకు పర్ మంత్ 9,64,84,350 రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది. దీంట్లో మన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే లీడర్షిప్ రాయల్టీ, మనం 5th generation వరకు మనకు లీడర్షిప్ రాయల్టీ రావడం జరుగుతుంది. యూ విల్ గెట్ 4% ఆఫ్ ది 5th generation ఆఫ్ ది గ్రూప్ మ్యాచింగ్ ఇన్కమ్. 5th generation వరకు యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ మనం గనక చూసినట్టయితే మనకు లీడర్షిప్ రాయల్టీ అనేది బోనస్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే టీమ్ రాయల్టీ, గోల్డ్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టీమ్ రాయల్టీ అనేది 1% మనకు ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ టీమ్ పైన ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది 1%. దాంతోపాటు టీమ్ రాయల్టీ పైన మనకు డైమండ్ వాళ్ళకు 2% అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది డిఫరెన్షియల్. ఇక్కడ దాంతోపాటు మనకు క్రౌన్ డైమండ్ వాళ్ళకు కూడా 3% అనేది ఇవ్వడం జరుగుతుంది డిఫరెన్షియల్ గా. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ రాయల్టీ, కంపెనీ గోల్డ్ ఎవరైతే అయ్యారో కంపెనీ టర్న్ ఓవర్ నుంచి గెట్ 3% ఆఫ్ కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్టీ డివైడెడ్ ఇన్ ఆల్ గోల్స్. ఎవరైతే గోల్స్ ఉన్నారో అందరి కలిపి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఒక 3% తీసి మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి అన్నిటి కూడా మినిమం క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే 200 BV అనేది మనం పర్చేస్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, కంపెనీ రాయల్టీ అనేది డైమండ్ వాళ్ళకు 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, మనకు క్రౌన్ డైమండ్ వాళ్ళకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది డిఫరెన్షియల్ గా. దాంతోపాటు ఇక్కడ మనం రాయల్ క్రౌన్ డైమండ్ వాళ్ళకు కూడా 0.5% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకు బోనస్ ఏ విధంగా ఇస్తారు, ఒక బోనస్ కనుక చూసినట్టయితే 1% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మన యొక్క బీవీ మ్యాచింగ్ 50,000 కనుక బీవీ మ్యాచింగ్ గ్రూప్ మ్యాచింగ్ అయినట్టయితే మనకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ట్రావెల్ ఫండ్ మనకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది 2% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. మనము 1 lakh గ్రూప్ మ్యాచింగ్ అయినట్టయితే మనకు కార్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనము నెక్స్ట్ మనీ ఒకటి కనుక చేసినట్టయితే మనము దేశ విదేశాలు ట్రావెల్ ఫండ్ ద్వారా తిరగచ్చు, కార్ ఫండ్ ద్వారా కార్ పర్చేస్ చేసుకోవచ్చు, ఆ తర్వాత హౌస్ ఫండ్ ద్వారా ఇల్లు కూడా కట్టుకునే అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో. మన యొక్క కళలను సాకారం చేసుకునే అవకాశం నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. దాన్ని మనం ఎంత పర్సెంటేజ్ ఉపయోగించుకుంటామనేది మనపైన డిపెండ్ అయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత హౌస్ ఫండ్ 2% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1 lakh 50,000 కనుక గ్రూప్ మ్యాచింగ్ అయినట్టయితే మనకు టర్న్ ఓవర్ నుంచి మనకు 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. బోనస్ బీవీ రిక్వైర్మెంట్ మినిమం 200 BV, రీపర్చేస్ ఇన్కమ్ ఏ మంత్ ఆఫ్ సెల్ఫ్ ఐడి. సెల్ఫ్ ఐడి పైన ఎవరి ఐడి పైన వాళ్ళు ఒక 2% కనుక తీసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అనేది చూడండి. ఆ తర్వాత ఈ యొక్క నెక్స్ట్ షాపీ ఇన్కమ్ కనుక చూసినట్టయితే మనకు మంత్లీ బేసిస్ లో ఉంటుంది, ఎవ్రీ మంత్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క మీటింగ్ వచ్చి ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు 1.5. దాంతోపాటు ఇక్కడ కనుక చూసినట్టయితే ఇంకా ఇప్పుడు ఈరోజు జరిగిన క్లాస్లో మీకు ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు స్క్రీన్ పైన టచ్ చేస్తే మనకు రైట్ సైడ్లో మోర్ అని ఉంటుంది,
దానిపైన టచ్ ఇస్తే అక్కడ మీరు అక్కడ హ్యాండ్ రేస్ అని ఉంటుంది, మీరు హ్యాండ్ రేస్ చేయాలి.